निन्ना देश मत्तम भक्ति श्रद्धलतो उल्लासंतो गणेश चवती चेसुकुन्नटुवंटि संदर्भंलो डायरेक्टर राम गोपाल वर्मा तन ट्विटर लो कोन्नि असभ्यकरंगा हिंदू मनोभावालनु देबदेसे विधंगा हिंदू देवतलनु अयिनटुवंटि गणेशुनिनि కించపరిచే విధంగా కొన్ని కామెంట్స్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అసలు వినాయకుడు తన తలను తానే కాపాడుకోలేనటువంటి వాడు భక్తుల తలను ఎలా కాపాడతాడు? అలాగే వినాయకుడు ఎక్కువ తింటడా తిండిపోతా? మిగతా దేవతలందరూ సన్నగా కండలు తిరిగి ఉంటే వినాయకుడు మాత్రం లావుగా ఉన్నాడు. వినాయకుడు తన తొండంతో తింటాడా చేతితో తింటాడా? నిన్న అసలు వినాయకుడు పుట్టినరోజా లేకపోతే తన తండ్రి తన నరికిన రోజా? తన తల్లి యొక్క అభిమానాన్ని కాపాడే పరువును కాపాడేటప్పుడు కాపలా కాస్తున్నటువంటి వినాయకుడిని తండ్రి అయినటువంటి శివుడు తల నరకడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి కొన్ని చాలా అవమానకరమైన మరియు అది కూడా పర్టికులర్గా హిందువులందరూ ఆరాధ్యంగా పూజించే ఆది పూజ్యుడైనటువంటి వినాయకుడిని తన వినాయకుడి యొక్క జననాన్ని అవమానపరుస్తూ హిందువులందరినీ కూడా మనోభావాలను దెబ్బతీసే విధంగా రామ్ గోపాల్ వర్మ ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో అది చాలా దురదృష్టకరం. ఒక చీప్ పాలిటిక్స్ పబ్లిసిటీ కోసం హిందువుల మనోభావాలతో హిందూ దేవతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. నేను రామ్ గోపాల్ వర్మను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. ఇంకా మిగతా వారు ఎవరైనా కూడా తమ యొక్క ప్రచారం కోసం కానీ లేదంటే మీకు ఎటువంటి డౌట్లు ఉంటే హిందూ స్వామీజీలు ఉన్నారు, దేవాలయాలు ఉన్నాయి, అక్కడ పుస్తక గ్రంథాలు ఉన్నాయి, అక్కడ పోయి తెలుసుకోవచ్చు. అంతేగాని పబ్లిక్ డొమైన్లో ఇట్లా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాను యూజ్ చేసి తమ చీప్ ప్రచారం కోసం కానీ ఏదో తెలియని విషయాలను తెలుసుకుంటున్నారన్న ఉద్దేశంతో హిందూ మనోభావాలను, హిందూ పండుగలను, హిందూ ఆచార వివరాలను, హిందూ దేవదేవతలను కించపరిచే విధంగా మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీ శ్రీరాముని అవమానించినప్పుడు ఏదైతే జైలు పాలైందో రామ్ గోపాల్ వర్మ నీకు అదే జైలు శిక్ష పడుతుంది. ఈ విషయంపై నిన్న రాత్రి నేను సరునార్ పోలీస్ స్టేషన్లో ఎల్బీనగర్ అసెంబ్లీ కన్వీనర్ ఉన్నటువంటి నేను భాగ్యరాజ్ గణేశోత్సవ సమితికి సరునార్ పోలీస్ స్టేషన్లో నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే రామ్ గోపాల్ వర్మపై 295A 298 504 అండ్ ఆఫ్ ఐపీసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వాళ్ళను నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నాను. ఎవరైనా సరే తమ ప్రచారం కోసము, తనకున్న అనుమానాలను నివర్తించుకోవడం కోసము హిందూ దేవతలను కానీ హిందూ దేవాలయాలను కానీ హిందూ ధర్మాలను, హిందూ ఆచారాలను, హిందూ వ్యవహారాలను, హిందూ పండుగలను, హిందువులను కించపరిచే విధంగా మాట్లాడితే వారికి అందరికి కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా హిందువులందరూ ఉన్నారు. హిందువులందరూ అవమానాలు సహించే విధంగా ఈ పరిస్థితిలో ఇప్పుడు లేరు. కాబట్టి మేము భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నుంచి ఈ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.